శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారా సరే ఇంట్లో మనం ఏం చేస్తున్నారు ఆట పాటల తోటి మరి ఆన్లైన్ క్లాసులు కూడా మొదలైనాయి కదా పాటలు వింటున్నారా వెరీ గుడ్ మరి మూడు ఆరోగ్య సూత్రాలు చెప్పాను పాటిస్తున్నారా ఎస్ఎంఎస్ అంటే ఏంటి ఎస్ ఎం ఎస్ సోషల్ డిస్టెన్స్ మాస్క్ ధరించండి సోప్ వాటర్ తో లేదా సోప్ డెటాల్ లిక్విడ్ తోటి చేతులను శుభ్రంగా కడుగుతూ ఉండాలి తరచూ చేతులను కడుక్కోవడం వల్ల వైరస్ అనేది మన దరిదాపులకి రాదు అర్థమైందా పిల్లలు అలాగే సి విటమిన్ ఉండే పండ్లని కానీ సి విటమిన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మీ ఇంట్లో పెద్దలు చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి శుభ్రతను నేర్పించండి మీ ఇల్లు కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి ఇది వైరస్కు సంబంధించినటువంటి మన ఇంట్లో ఎలా ఉండాలి అనేది ఒక రెండు మూడు టిప్స్ చెప్పాను అవి పాటించండి అర్థమైందా పిల్లలు మరి ఇంత చక్కగా కమలా మెమోరియల్ హై స్కూల్ యాజమాన్యం వారు మనకి ఆన్లైన్ ద్వారా పాఠాలని ప్రసారం చేస్తున్నారు అంతే శ్రద్ధతో వింటున్నారని నేను భావిస్తున్నాను చూడండి మీరు పాఠాలు మొదలయ్యే ముందున చక్కగా ఉపయోగించవలసినటువంటి వస్తువులు పాఠ్య పుస్తకం క్లాస్ వర్క్ పెన్ పెన్సిల్ రబ్బర్ మొట్టమొదటి మీరు పెన్సిల్తోనే రాయండి ఆ తర్వాత నేను చెప్తాను పెన్లు రాయడం ఇవి తీసుకోండి చక్కగా తెలుగు క్లాస్ మొదలైందంటే క్లాస్లో ఏ విధంగా కూర్చుంటారో అదే చక్కగా మీరు కూర్చోండి మీ అమ్మ కానీ మీ నాన్న కానీ పనిలో ఉన్నారంటే తెలుసుకోండి ఒకరోజు ఇంట్రెస్ట్తో కూర్చుంటారు పనులు ఉన్నాయి నాన్న పిల్లులే అంటారు అమ్మా నువ్వు ఇక్కడ కూర్చో చక్కగా మా టీచర్ చెప్తున్నారు నువ్వు కూడా వినలేదు నాకు ఏదైనా డౌట్స్ ఉంటే నువ్వురా అని పిలుచుకోండి వాళ్ళు కూడా ఆనందపడతారు ఇంట్లో ఉండే అమ్మా నాన్నని విసిగించకండి ఎదురు సమాధానం చెప్పకండి వాళ్ళు చెప్పే మాటలను ఆలోచించండి మన కోసమే కదా మన మంచి కోసమే కదా అని ఆలోచించండి వాళ్ళకి పనుల్లో సహాయం చేయండి అర్థమైందా పిల్లలు సో ఇలా చేస్తూ ఉంటూ పాఠాలను కూడా వినండి రోజు చెప్పినటువంటి పాఠాలని పునశ్చరణ చేసుకోండి పునర్విమర్శ చేసుకోండి తిరిగి మళ్ళీ చదవండి అది వచ్చే వరకు మీకు ఈజీగా పాఠాలు అర్థమయ్యాయి మనం చదువు అనే పాఠంలో ఉన్నాం చదువు అనే పాఠం పాఠిభాగ రచయిత కొరవి గోపరాజు మరి కొరవి గోపరాజు ఎక్కడ పనిచేస్తున్నాడు విక్రమార్కుని ఆ స్థానంలో ఏం చేస్తున్నాడు పురోహితుడిగా చేస్తున్నాడు మరి అతని కొడుకు పేరేంటి కమల కరుడు గుర్తున్నాయా మర్చిపోయారు గుర్తున్నాయి కదా టెక్స్ట్ పేజ్ నెంబర్ 4 తీసుకోండి పాఠం 1 తండ్రి ఎవరు త్రివిక్రముడు తండ్రి పేరేంటి త్రివిక్రముడు తిప్పట్లా కదా కాస్త మళ్ళీ 2-3 సార్లు పలకండి కొడుకు పేరేంటి కమలాకరుడు ఇది మాత్రం ఈజీగానే వస్తుంది ఈజీగానే పలుకుతారు కదా త్రివిక్రముడు 2-3 సార్లు పదాన్ని పలకండి ఉచ్చరించండి మీకు ఈజీగా వస్తుంది మరి రెండో పద్యం చూడండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 4లో రెండో పద్యం చూడండి మరి కమలాకరుడు ఎలాంటి వాడు అవివేకి కదా ఏమని చెప్పాడు తండ్రి అవివేకి అన్నాడు కమలాకరుడు అవివేకి అంటే చుట్టాలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఏ విధంగా సహాయం చేయడు ఏదైనా ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చారనుకోండి పనులు ఎన్నో ఉంటాయి కొట్టుకెళ్ళి కావాలా అమ్మ ఎన్ని కొట్టుకెళ్ళి సరుకులు అన్నది వస్తువు అన్నది నువ్వు బద్దకించి అలాగే కూర్చుండిపోదు బంధువులు కూడా నాకు కావాల్సింది ఏదో పని చెప్పారు అది కూడా చేయు అంటే నీలో ఇంటి సంబంధనం అనేది బాగా పెరిగిపోయింది ఇంట్లో తల్లిదండ్రులకి బయట బంధువులకి కూడా నువ్వు ఏ విధంగా సహాయపడవు సహాయం చేయవు సంతోషం కలిగించడు చదువు సంధ్యలు నేర్చుకోడు చదువు నేర్చుకోడు ఇటు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు ఇతరులకు సహాయం చేయాలో వద్ద ఏం నేర్చుకోడు అలా ఉంటాడనమాట అవివేకి పైకి ఆకారం బాగానే కనిపిస్తుంది అంటే అందంగా చూడముచ్చటగా బాబు నువ్వేం చదువుకుంటున్నావు ఫ్లవర్ స్టూడెంట్ తెలివైన వాడే అంటాడు కానీ ఏం రాదు ఏం చదువుకోడు అనమాట చదివే రాదు కానీ సంస్కారం లేనివాడు చుట్టానికి అందంగా ఉంది ఎంత సంస్కారవంతుడో ఎవరు తల్లిదండ్రులు అని వెంటనే అడిగేస్తారు కానీ అతనిలో సంస్కారమే లేనివాడు అడవిలో మోదుగు పూల వంటి వాడు ఇవి అవివేకి అంటే లక్షణాలు అవి అనమాట అడవిలో పూస్తాయి అవి మోదుగు పూలు దాని గురించి కూడా పాఠంలో ఒక పద్యంలో ఉంది వివరిస్తాను
అవివేకి అంటే అవివేకి యొక్క లక్షణాలు అన్నమాట. బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి సహాయం చేయాలనే ఆలోచన కూడా రాదు. మరి చదువు నేర్చుకుందాం, అందరి పిల్లలు చదువుకుంటున్నారు, జ్ఞానాన్ని పెంచుకుందాం అని తెలివి ఉండదు అన్నమాట. అలాంటి లక్షణాలు కలిగిన వాడు కమలాకర్. రెండో పద్యం చూడండి. మీరు కూడా
చదువు పైన శ్రద్ధ ఉంచాలి. చదవట్లేదు అన్నారు, మాండంగా చదువుతున్నారు, వింటున్నారు. గుడ్, మీలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. చుట్టములకు తల్లిదండ్రుల గట్టి ప్రియము నెరపడేడమని చదువు గట్టిగా నెరుంగని పుత్రుడు పుట్టుట కులమున కుందేవులు పుట్టుట చుమ్మి. చూడండి, చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. చుట్టాలకి ఇటు బంధువులు, నీకు ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇంటర్మీడియట్ ర్యాంక్స్ వచ్చే ఏపీఆన్ తెలంగాణలో నువ్వు ర్యాంక్ వచ్చిందనుకోండి, ఆ ర్యాంక్ మీ తల్లిదండ్రులు చాలా ఆనందంగా చెప్పుకుంటారు బంధువులకి. ఆ బంధువులు కూడా మా పలానా బాబుకి ఇట్లా మా చుట్టాల అబ్బాయే మంచి ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్ వచ్చింది అని మా చుట్టాల అబ్బాయే మా చుట్టాల అమ్మాయి అని కలగలుపుకొని చెప్తారా? అప్పుడు మీకు అలాగే మీ తల్లిదండ్రులకి మీ బంధువులకి నువ్వు సంతోషాన్ని కలిగించావు. నీ పట్ల వాళ్ళందరికీ ఆనందం అనేది కలిగింది, ఆనందాన్ని కలిగించావు. అలాంటి చదువులు చదువుకోవాలి. ఒక్క చదివే కాదు, మనం చేసే పనుల్లో కూడా వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి అని అర్థం. ఒక్క చదివే కాదు, నువ్వు చేసేటటువంటి ఏ పనిలోనైనా గొప్పతనం ఉంటే కొంచెం తప్పనిసరిగా ఆనందపడతారు. అలాంటి ఆనందాన్ని బంధువులకి, చుట్టాలు అంటే కూడా బంధువులు, తల్లిదండ్రులకి మెచ్చుకునే విధంగా చదువులని చదువుకోవాలి. అటువంటి చదువులు నేర్వని కొడుకు ఎలాంటి వాడు? వంశానికి తెగులు వంటి వాడు. చూడండి, చుట్టములకు బంధువులకు తల్లిదండ్రులకు ఎట్టి తల్లిదండ్రులకు ఎడ ప్రియము నెడపని ఏడపని నెరప నేడపని పదం పలకండి ఒకసారి. నెరప నేడపని చదువు అంటే తల్లిదండ్రులకి ఇటు బంధువులకి సంతోషాన్ని కలిగించని చదువులు చదివి సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అలాంటి చదువులే చదవాలి, అటువంటి చదువులనే పిల్లలు చదువుకోవాలి. అలాంటి చదువులు చదవని పుత్రులు ఎలాంటి వారు? కులమున కుందేవులు పట్టివారు. చూడండి, కులము అందరికీ క్యాస్ట్లు ఉంటాయి, కులాలు ఉంటాయి. అలాగే నవంబర్ కార్తీక మాసం వచ్చింది అంటే కులాల తరఫున వనభోజనాలకు వెళ్తారు కదా, బ్రాహ్మణ కులం అని ఇట్లా ఈ కులం ఆ కులం అని వనభోజనాలకు వెళ్తారు కదా. అప్పుడు అందరు కూర్చొని తల్లిదండ్రులు అందరు కూర్చొని ఎవరి గురించి మాట్లాడతారు? వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడతారు. కొంతమంది నేను ఒక చోట చూశాను, మరి ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ కులం వారు వనభోజనానికి వెళ్ళారు. వాళ్ళల్లో వచ్చేసి వాళ్ళ కులంలో వాళ్ళ పిల్లల్లో ఎవరైతే ర్యాంక్ సాధించారో వాళ్ళకి ఆ సంవత్సరం షీల్డ్ ఇచ్చి సత్కారం చేయడం, అమౌంట్ కూడా ఒక 2,000 5,000. సెకండ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 5,000 10,000, ఫస్ట్ ఏమో 10 తర్వాత 5, అట్లా ధన సహాయం చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. అప్పుడేంటి, మరి మీ అబ్బాయి ఎంత చదవలేదా, ఎంత వచ్చింది ర్యాంక్? పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు అనలేదు, పాస్ అయ్యాడు అంటే మామూలుగా వచ్చాయి అని. అప్పుడు వాళ్ళ మనసులో ఏమనిపిస్తుంది తల్లిదండ్రులకి? నా కొడుకు కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ర్యాంక్ సాధిస్తే నువ్వు అక్కడ ఉంటావురా ఆ పొజిషన్లో, నేను చూడాలని నా కోరిక అట్లా అని తల్లిదండ్రులు అనుకుంటారు తెలుసా, మిమ్మల్ని చదువుని ప్రోత్సహిస్తూ ఉంటారు తెలుసా. సో అట్లేంటి, కులమున కుందేవులు వంటి వాడు, కులంలో కూడా గొప్ప పేరు తెచ్చేవాడు కొడుకు. మరి చదువు నేర్వని వారు, ఆ కులానికి చీడ పురుగు వంటి వాడు. మరి అమ్మాయి ఏం ర్యాంక్ వచ్చింది, 4 సబ్జెక్టులు పోయింది, కట్టెక్కుతారు ఏం కాదు అని వెనకాలంటారు, ముందు అంటారు, వెనకెళ్ళిన తర్వాత వాడు చదవడు అసలు చదువుపై చూపించాడు వాడిని ఎక్కడో చోట వర్క్ చేయించు అని అంటుంటారు. చాలా బాధ అనిపిస్తుంది కదా తల్లిదండ్రులకు. మరి ఆ మాట వినాలంటే పిల్లలు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ పట్ల చూపించే శ్రద్ధ మీ భవిష్యత్తు కోసమే. ఇటు వంశంలో కూడా, ఇటు మీ ఇంట్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది ఈ పద్యం యొక్క భావం. విను మత్తమగు పుట్టువు విను ఉత్తమగు. చూడండి 4వ పద్యం చూడండి 1వ పాటలో, విను ఉత్తమగు పుట్టువు గను పట్టెడు నట్టి రూపు గల మోదుగు పువ్వు మూర్ఖుండులు భ్రమలేడు వనమున భువనమున దాగిన వాసన గలదే. ఇంతకు చెప్పాను కదా అది మోదుగు పువ్వులు.
అడవిలో పూసే ముదుగు పూలు వంటి వాడు అని ఇందాక అవివేకి లక్షణాలను చెప్పుకున్నాం కదా. అది వినముత్తమ మగు పుట్టువు. చూడండి చక్కని రూపం ఉన్న మోదుగ పువ్వు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అబ్బా ఎంత బాగుంది, అందంగా ఉంది కదా, మనం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందాం, ఒక ఫ్లవర్ పాట్లో పెట్టుకుందాం, లేదా దేవుడి గదిలో పెట్టుకుందాం. దేవుడికి పూజించినాడు ఈ పరికరాలు మోదుగు పువ్వు. అది బ్రహ్మ శాపం అన్నమాట. అదొక ఉంది చరిత్ర, ముందు ముందు పాటల్లో వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. పాఠం శ్రద్ధగా విన్నారు, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.